మేడం చెప్పండి అంటే ఒక మహిళగా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మహిళలకు మహిళలైనా యూత్ అయినా ఎవరైనా గానీ దేనికైనా భయపడొద్దు ఎందుకంటే మనం ఏదైనా ఒక అడిగేస్తేనే మనకు అంద లోతు ఏందన్న తెలుసేది ఇప్పుడు నేను కూడా అనుకోలేదు వస్తాని కాకపోతే వచ్చాక అందులో పెద్ద మనం భయపడాల్సింది ఏం లేదు మనం ప్రజల్ని నమ్ముకుంటే వాళ్ళే మన ఎంబటి ఉంటారు వాళ్ళకి కావాల్సింది మనం చేస్తే మనం వాళ్ళ గుండెల్లో ఉంటాము కానీ అభివృద్ధి చేయకుండా మన గురించి మనం ఆలోచించుకుంటే ప్రజలు సమాధానం చెప్తారు అసలు ఊహించారా ఇంత మెజారిటీ ప్రజల్లోకి ఇంత వెళ్ళగలననేసి ప్రజల్లోకి వెళ్ళగలను అన్నది నేను గ్రామాలలో తిరిగేటప్పుడైతే ఊహించినండి మెజారిటీ అన్నది నేను మొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నా అది వచ్చేదాకా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదని అంటే పాలకుర్తిలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు ఎన్నో అనుకున్నామండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కానివ్వండి గ్రామాలలో కొన్ని చెరువులు లేకపోతే చెన్నూరు రిజర్వాయర్ ఇంకా కొన్ని చోట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇట్లా పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ఉన్నాయి ఇంకా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్టీవీ తరపున మహిళలకు కానివ్వండి ఇప్పుడున్న యూత్కి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈరోజు ఈ గెలుపు ఒక మేము గెలుస్తామంటే దానికి కారణము అందులో ప్రధాన పాత్ర పోషించింది మహిళలు యూత్ కూడా అండి వేరే వాళ్ళు చేయలేదని కాదు యూత్ కూడా ఆలోచించడం మొదలుపెట్టినరు ఎప్పుడు ఇవే రాజకీయాలా మనం మార్పు కావాలని వాళ్ళు కోరుకున్నారు దానికి ఫలితాలు ఈరోజు మనం చూస్తున్నాము అందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మెజారిటీ గురించి నేను మాట్లాడనండి ఎప్పుడైనా మొదటి నుంచి అయినా మెజారిటీ గురించి నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడికి రాజకీయాల్లోకి రావడం జరిగింది అలానే మహిళలు కానివ్వండి యూత్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి ప్రతి ఒక్కళ్ళు అడుగు ముందుకేయాలని చెప్పి యశస్విని రెడ్డి గారు చెప్పడం అయితే జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.